నమస్తే. ప్రముఖ జ్యోతిష జాతకరత్న అవార్డు గ్రహీత, తాంత్రిక నిపుణులు శ్రీ శ్రీ శ్రీధర్ గురూజీ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక పరంగా మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి, వాటికి సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జనరల్గా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి బాగుంటే చాలా టాప్ మోస్ట్లో ఉంటారు, లేదంటే చాలా డౌన్ఫాల్లో ఉంటారు అని విన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు. నిజంగా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందా అండి లైఫ్లో? అలా కాదండి. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఇలా అని, వేరే దానిలో పుట్టిన వాళ్ళు అలా అని కాదు. అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టాలి, పౌర్ణమి రోజు మగపిల్ల ఆడ పుట్టాలని వెనకటి ఒక శాస్త్రం ఉంది. అవునా అండి? అది తరాలు మారిన కొద్దీ కలియుగానికి వచ్చేసరికి, కలియుగం ఆఖరి పాదానికి వచ్చేసింది కాబట్టి అది ఇప్పుడు వర్తిస్తలేదండి. దానికి కారణం నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మన వెనకటి పెద్దలు భార్యాభర్తలు వాళ్ళు కలబాటం కానివచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు, ఆ టైంలో బ్రహ్మముహూర్తాలలో జరిగేది. కాబట్టి ఈ అమావాస్య పౌర్ణమి అనే గడియలు వాళ్ళకి ఖచ్చితంగా పాటించవలసి వచ్చేది కాబట్టి వాళ్ళకు ఆ బ్రహ్మముహూర్తం అనేది వర్తించేది కాబట్టి అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎక్స్ట్రా ఒక మాట చెప్తున్నా అండి, ఈ అమావాస్య రోజు అంటున్నారు, అమావాస్య రోజు ఏ పూజలు చేయకూడదు అని మన వాళ్ళ మీద ఒక రుద్దబడింది. తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఉన్నారండి, అదే మంచి రోజు నాడు భార్యాభర్తలు కావచ్చు చాలా ఎంతో నిష్టగా పవిత్రమైన హృదయంతో ఒక రోజంతా ఉపవాసం ఉండి నైట్ పూట వాళ్ళు మన అరిటాకులు తెచ్చుకొని తిని అక్కడే కింద పడుకుంటారండి. వాళ్ళంతా పవిత్రమైన పూజలు చేస్తారండి. మరి మనకు అమావాస్య వచ్చేసరికి చెడు అని చెప్పి ఒకటి అడ్జేస్తారు. చెడు అనేది ఎప్పుడు రాదండి, కొన్ని దానికి కూడా కొన్ని గడియలు ఉంటాయి. ఆ గడియలు బ్యాడ్ గడియలు అంటే అది చెడు అవుతుందండి. అది ఏ రోజుకైనా చెడు, అది ఏదే ఏ నక్షత్రానికి. ఇప్పుడు జనరల్గా చెప్తున్నానండి, ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఆశ్లేష నక్షత్రం రోజు ఎవరైనా పెళ్లి ముహూర్తం పెడతారా? పెట్టరుగా. ఎవరికన్నా ఆశ్లేష నక్షత్రం రోజు ఎవరినన్నా ఎటన్నా ఇండ్లలో పోతారా? పోరు. ఏదన్నా చీర కట్టించడం ఉంటుంది, కట్టివ్వరు. దోతులు కట్టించే ఉంటాయి, కట్టివ్వరు. ఏ పని మొదలు పెట్టరండి. అదే ఆశ్లేష నక్షత్రం రోజు పుట్టిన నాకు తెలిసిన ఒక 10 మంది మినిస్టర్లు ఉన్నారు, అదే సీఎం మన కేసీఆర్ ఉన్నాడు, అదే ఆశ్లేష నక్షత్రం రోజు కర్కాటక రాష్ట్రం పుట్టాడు. నేను వీళ్ళు పైకి వచ్చారా లేదా, ఎందుకు వచ్చారు? అలా ఉండదండి. నక్షత్రాలకు ఇంత ఉనుపు నేను మీకు పోయిన ఎపిసోడ్లో నీకు క్లియర్గా చెప్పానండి. అష్టక వర్గులు కానీ, షోడశ వర్గాలు కానీ, అది క్షేమతారాలనదా, సంపత్తారాలనదా అనే విధంగా చూసుకోవాలండి. అంతే తప్ప అమావాస్య ఇలాంటి అనేది కాదండి. అమావాస్య రోజు కామన్గా మనం ఏ పనులు చేసుకోవచ్చో కొంచెం అడిగి తెలుసుకోవాలండి. అడిగి తెలుసుకొని అమావాస్య కొన్ని అమావాస్యలు అద్భుతంగా ఉంటాయండి. అమావాస్య రోజు, అది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు, నేను చెప్పిన చెట్టుకు గనక ఈ మేడి చెట్టు, రావి చెట్టు, జువ్వి చెట్టు, వేప చెట్టు ఇట్లా కలిసి ఉంటాయండి కొన్ని చెట్లు దేవాలయాలలో, ఒక 5 చెట్లు కానీ. ఆ రోజు కనుక దీపం పెట్టి ఒక గుమ్మడికాయ కొట్టేస్తే ఖచ్చితంగా 41 రోజులలో వాళ్ళు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. గుడిలోనే చేయాలి అది, గుడిలోనే చేయాలి అది. అమావాస్యకి అంత పవర్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి వస్తుందండి, అది వెళ్ళి ఎప్పుడు రాదు. 4 తారీఖున వచ్చిందండి ఆ విధంగా అష్టక వర్గులు కానీ చూడండి, ఇలాంటి వాటికి ఈ వేదాలు కానీ లేకుంటే ఈ మూర్తిత్వాలు కానీ వాటికి అంటకూడని ముహూర్తానికి ఏదైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పుట్టడం కూడా ప్రాబ్లం ఏం లేదు అంటారు అమావాస్య రోజు. అమావాస్య రోజు పుట్టినా, ఒకవేళ అమావాస్య రోజు పుట్టినా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఈ కాలంలో పైకి పోయిన వాళ్ళు ఉన్నారు, డౌన్ ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి దాన్ని పెద్ద చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. గురుగారు ఇంకొకటి, అసలు అమావాస్య రోజే తాంత్రిక పూజలు ఎందుకు చేస్తారండి?
అమావాస్య రోజు యాక్చువల్గా ఏంటంటే మీరు తాంత్రిక పూజలు అనేటి తప్పు వాడుతుండ్రు అమ్మ. తాంత్రిక పూజలు అమావాస్య రోజు తాంత్రిక పూజలు కానీ ఈ పూజలు కానీ అమావాస్య రోజు చేయరండి. కానీ ఎక్కడ విన్నా ఆ రోజు ఇవ్వాలి ఇవ్వాలి ఆ రోజు ఇది చేయాలి అది చెప్పడం అమ్మా, అదే చెప్తున్నా అమ్మా, మీకు అదే చెప్తున్నా. మంత్రం, తంత్రం, యంత్రం ఈ మూడింటికి సంబంధించి చేయరండి అమావాస్య రోజు. అమావాస్య రోజు చేయరు. ఏం చేస్తారు తెలుసా అండి? ఈ శుద్రపూజలు శుద్ర పూజలు నేర్చుకునే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అప్పుడు చేస్తారండి. ఆ నీళ్ళల్లో సగం మునిగి ఆ గురు ఉపదేశం చేసుకొని లేకుంటే అమ్మవారి ఏదో ఉపాసన చేసి వైరోపాసన చేసి లేకుంటే ఇంకేదో చేసి ఆ రక్తంతో ఏదో ముగ్గులేసి ఇలాంటి చేతబళ్ళు, బాణామతులు ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి చేస్తారండి. అంతే తప్ప ఆదివారం అమావాస్య రోజు వచ్చిన మాత్రం తంత్రంగా అది ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజు ఒక గ్రహణం వచ్చి గ్రహణం తోడు కావాలి దానికి. చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు. ఆ గ్రహణం తోడైతే ఆ అమావాస్య రోజు తిథులు బాగుంటే అప్పుడు ఆ రోజు పూజలు ఈ తాంత్రిక పూజలు చేస్తే మంచి వాళ్ళు జనాలకు మంచి చేయాలనుకునే వాళ్లకు ఈ తాంత్రిక పూజలు ఆ గ్రహణంతో వచ్చిన బాపతి దానికి ప్లస్ అవుతాయండి. మామూలు ఆదివారం అమావాస్యతో వచ్చిన బాపతి వీటికి శుద్ర పూజల వాళ్ళకు పనిచేస్తాయి. ఆ సరౌండింగ్లు ఉన్న 30 కిలోమీటర్ల దూరంలో ఎవరు చనిపోయినా వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాయి అవి. ఒక ఆత్మ చనిపోవడంతోనే ఎంత మంచి ఈ కలియుగంలో పుట్టిన ఇప్పుడు ఈ 70 సంవత్సరాల నుంచి కలియుగంలో పుట్టిన వాళ్ళు ఎంత మంచి ఉన్నా డైరెక్ట్ ఆత్మ మాత్రం వెళ్ళిపోదండి. వెళ్ళిపోదు. ఎంత పుణ్యం చేసినా ఎంత, నువ్వు పుణ్యం కాదు, అది 1 కోటి కుక్కలకో 2 కోట్ల కుక్కలకో తాకుతుంది తప్ప పూర్వజన్మ సుకృతంతో 99% వెళ్ళిపోదు. మినిమంలో 354 రోజులు, సంవత్సరంలో 360 రోజులు కదండి, 354 రోజులు అది ఇక్కడే ఆత్మే తిరుగుతూ ఉంటుంది. కానీ పెద్ద రోజు వరకు తిరుగుతుంది, 11 రోజుల వరకు అని చెప్తారు కదా, అది కరెక్ట్ కాదండి. అది కాదండి, అది ఎక్కడనో ఎవరో ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. నీ చుట్టే తిరుగుతుంది అనుకోవడం తప్పది తప్పది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అమ్మా, ఈ ఆరా అనేది నీకు ఇప్పుడు నేను సైతాన్ అంటే ఒక రకంగా అయిపోతుంది, ఆరా అంటే ఒక రకంగా అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఆరా అనేది నెగిటివ్ ఎనర్జీ. ఆరా పాజిటివ్ ఎనర్జీ కాదు, నెగిటివ్ ఎనర్జీ. ఆరా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ. మరి దేవుళ్ళకి చుట్టూ ఆరా చూస్తూ ఉంటాం కదా మనం పిక్చర్స్లో, వాటిల్లో ఒక రకమైన కాంతి. అది దాని పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అని రెండు ఉంటాయి. ఇది దీన్ని ఆరానే అంటారు, దాన్ని ఆరానే అంటారు. యూనో పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా. కాబట్టి ఈ వీటికి రూపం అంటూ ఉండదు. సినిమాలలో చూపిస్తారు కదా, అలాంటి రూపాలు అంటూ ఉండవు. వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అంతే. వాయిస్ ఓవర్ వచ్చి అది వాళ్ళెక్క పడిపోతారు, పడిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది చెప్తూ ఉంటారు. అది తాంత్రిక నిపుణులకైతే, మామూలు వ్యక్తులు చేయరాదు. అది వదిలేయండి, ఇక ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు మీరు ఇంతవరకు ఏమడిగారు అది?